హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఈరోజు జూబ్లీ హిల్స్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. చాలా మంచి జరిగింది దర్శనం అయితే. అది వచ్చేసి ఏంటంటే, దీనికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఏంటంటే అది, ఒక భక్తుడు తన ఈ ఇప్పుడు ఉన్న వెంకటేశ్వర స్వామి స్థలం అంతా ఆ భక్తుడిది. ఆ భక్తుడు తను ఏం చేశాడంటే, తిరుపతి హుండీలో తన బాండ్ పేపర్స్, ఆ స్థలంకు సంబంధించిన బాండ్ పేపర్స్ మొత్తము తిరుపతి హుండీలో వేశారు. రిక్వెస్ట్ పెట్టాడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కావాలి అనేసి. అట్లాగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ని ఇక్కడ కట్టారట, నాకు కూడా తెలిసింది. అలాగే నేను అందుకని మీకు చెప్తున్నాను. ఇక్కడ చాలా ప్రశాంతత, చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, మనకు తిరుపతిలో దొరికే లడ్డు ప్రసాదం కూడా మనకి ఇక్కడ అందిస్తారు. ప్రసాదం లాగా మనకి ఎక్కడ దొరకదు, ఓన్లీ తిరుపతిలో మనకి మళ్ళీ ఇక్కడ దొరుకుతుంది తిరుపతి ప్రసాదము. చూసేసేయండి మీరు కూడా. లోపలికైతే అలౌ లేదు కెమెరాను, నార్మల్గా నేను బయట చూపించాను. అంతేనండి, ఇది లడ్డు ప్రసాదము, తిరుపతి లడ్డు. టికెట్ పెట్టుకొని తీసుకోవాలి, కాకపోతే మనకు తిరుపతిలో దొరికేంత ప్రసాదం కాబట్టి ఎక్కడ దొరకదు కాబట్టి చాలా ప్రత్యేకత దీనికి. చూసారా తిరుపతి లడ్డు. ఇక్కడ మధ్యలో గడ స్తంభము, మనం ఇంకా అక్కడ వర్క్ అవుతున్నట్టుంది. మేమైతే చాలా మంచి చేసుకున్నాం, మంచిగా అయింది దర్శనం మాత్రము. ఈవినింగ్ టైంలో వెళ్ళాము అలా దర్శనం చేసుకొని, చుట్టూరా నార్మల్గా చుట్టూరా వీడియో మాత్రం తీసుకున్నాను. కన్వీనియంట్ అయితే చాలా బాగుంది. గుడి మాత్రం మంచి అనిపించింది నాకు కూడా, ఇంత ఫెసిలిటీ. ఆ భక్తుడు ఇచ్చిన భక్తుడు మాత్రము చాలా గ్రేట్, ఎందుకంటే తనకు ఇవ్వాలని ఉన్నది వెంకటేశ్వర స్వామికి. ఆ పక్కనే ఆంజనేయ స్వామి కూడా ఉంటారు. ఇలా చుట్టూ పైన గుట్ట పైన ఉంటుంది, చుట్టూరా చూస్తుంటే మనకి ఇలా కనిపిస్తుంది. మీరు కూడా చూసే ఉంటారు జూబ్లీ హిల్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. దేవుడిని అయితే తీయలేదు, ఎందుకలా ఉండదు కదా, మీకు కూడా తెలుసు కదా. చుట్టూరా మాత్రం తీసుకున్నాను వీడియో. ఆంజనేయ స్వామి అన్ని దర్శనం చేసుకొని మేము బయలుదేరాం. చాలా మంచి అనిపించింది. ఈ వీడియో గిట్ల నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మొత్తము ఓన్లీ పెయింటింగ్ మాత్రం ఉండదు, న్యాచురల్గా ఉంటుంది మొత్తము. రాళ్ళతోన, బ్రిక్స్తోన మొత్తం చాలా బాగుంటుంది. ఓన్లీ రాళ్ళతోనే కట్టారు, ఎంత బాగుందో చూడండి. గుడి అయితే ఆ ప్రత్యేకత కూడా దీంట్లో ఉంది, ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో జూబ్లీ హిల్స్. ఇది లడ్డు ప్రసాదము, మీకు చూపిద్దామని. తిరుపతి లడ్డు అండి, అక్కడి నుంచే వస్తుంది ఇది. చుట్టూరా కంపౌండ్ చాలా పెద్ద ఉంటుంది, చూసారా ఒక గోడ. మొత్తము పెయింట్ ఏమి వేయరు, ఓన్లీ బ్రిక్తోనే, స్టోన్ బ్రిక్తోనే ఉంటుంది. ఇది వచ్చేసి కళ్యాణ మంటపము. చుట్టూరా చెట్లు, అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా మంచి అనిపించి. మంచి చెట్లు అయితే చాలా చుట్టూరా ఉన్నాయి. ఇది మనకు చేతగాని వాళ్ళు, ఓల్డ్ పీపుల్ ఉంటారు కదా, అలా దాంట్లో వెక్కించుకొని తీసుకొస్తారు అనుకుంటాను ఆ వెహికల్. నివేదన చేస్తున్నట్టున్నారు అందుకనే. బయట నుంచి మొక్కాము మేము, వచ్చే వరకు నివేదన టైం అయినది. కొద్ది టైమింగ్స్ చూసుకొని వెళ్తే మనము ఆర్తి టైం ఉన్న మనకి చూపించారు, ఎందుకంటే మనం ఆ టైం చూసుకొని పర్టికులర్ టైమ్స్ ఉంటాయి.
మంచి దర్శనం అవుతుంది అవుతుంది. మాకైతే ఒక అయ్యగారు చూపించారు. అయ్యగారు ఏదో పని మీద ఉండి లోపలికి వెళ్ళారు. అట్లా మాకు ఆ టైంకి దర్శనం దొరికింది. చాలా మంచి జరిగింది. ఇక్కడ కార్ పార్కింగ్ అంతా. అంతేనండి చిన్న వీడియో. థ్యాంక్ యూ. ఆ రోడ్డు వైపునే ఉపాసన రామచరణ్ వైపు ఉపాసన వాళ్ళ హాస్పిటల్ ఉంటుంది అపోలో.